ప్లాట్ఫామ్ ఆఫ్ స్టేషన్ 400 మీటర్స్ లాంగ్, రైట్? ఒక 400 మీటర్ల పొడవున్న ఒక ప్లాట్ఫామ్, 1.2 కిలోమీటర్లు పొడవున్న ఒక వంతెన చివర మొదలవుతుంది. సో ఒక వంతెన ఉంది, ఇదేమో వంతెన, ఇదేమో ఇదేమో బ్రిడ్జ్, ఇదేమో ప్లాట్ఫామ్, స్టేషన్లకు ఎంటర్ కాగానే ఇదేమో ఒక ట్రైన్, ఇదేమో ట్రైన్, ఇదేమో ట్రైన్. ఈ ట్రైన్ ఇలా ఎంటర్ అయింది, ప్లాట్ఫామ్ వచ్చింది, ప్లాట్ఫామ్ అయిపోగానే ఒక బ్రిడ్జ్ ఉంది. నేనేమన్నాను సార్ అంటే, మనము రెండు స్పీడ్సే కాదు, నేనేమన్నాను సేమ్ డైరెక్షన్ ఇది గనక ఉంటే ట్రైన్ యొక్క ఎండింగ్ పాయింట్, ట్రైన్ యొక్క ఎండింగ్ పాయింట్, బ్రిడ్జ్ యొక్క బిగినింగ్ పాయింట్ దాటితే మొత్తం డిస్టెన్స్ కవర్ అయినట్టు. ఈ బ్రిడ్జ్ లెంత్ ఎంత సార్? బ్రిడ్జ్ లెంత్ ఎంత అన్నాడు? రైట్. ప్లాట్ఫామ్ లెంత్ ఏమో 400 మీటర్లు అన్నాడు, 400 మీటర్లు అన్నాడు. బ్రిడ్జ్ లెంత్ ఏమో 1.2 కిలోమీటర్స్, అంటే ఇది 1200 మీటర్లు, కిలోమీటర్కి 1000 మీటర్స్. సో 1.2 × 1000, 1.2 × 1000, 1200. ఈ మనకు ఇంకేం కావాలి సార్? ట్రైన్ లెంత్ ఎంత అన్నాడు? 200 మీటర్లు అన్నాడు, 200 మీటర్లు అన్నాడు. ఈ ట్రైన్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు క్రాస్ అవ్వాలి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు క్రాస్ అవ్వాలి అని అంటే అది ఎంత వెళ్ళాలి సార్? 1200 + 400 + 200, మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? 1800 మీటర్లు ట్రావెల్ చేయాలి. స్పీడ్ ఎంత ఇచ్చాడు ట్రైన్ది? 72 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే 72 × 5/18 = 2 = 2t. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్? 18 × 4 = 72, 4 5s are 20, 20 అని అంటే 20 × t = 1800 మీటర్స్. ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా సార్? 18 × 4 = 72, 4 5s are 20, 4 5s are 20, 20 × t. ఇక్కడ రైట్ మోస్ట్ 2, ఇక్కడ రైట్ మోస్ట్ 8. 2ని ఏ నంబర్తోటి మల్టిప్లై చేస్తే నాకు 8 వస్తుంది? 2 9s are 18. ఆన్సర్లో 9 ఎండింగ్ ఉండాలి. 1.5 మినిట్, 1 మినిట్ అంటే 60 సెకండ్స్, 0.5 మినిట్స్ అంటే సగము 30 సెకండ్స్. 60 + 30 = 90, దీంట్లో 9 ఉంది, 9 × 2 = 18. ఏ ట్రైన్ పాసెసే, ఒక ట్రైన్ అనేది ఒక టెలిగ్రాఫ్ పోస్ట్ని ట్రావెల్ చేస్తుంది, టెలిగ్రామ్ పోస్ట్ని ట్రావెల్ క్రాస్ అవుతుంది, రైట్? ఎంతసేపులో క్రాస్ అవుతుంది? 8 సెకండ్లలో క్రాస్ అవుతుంది, 8 సెకండ్లలో క్రాస్ అవుతుంది, రైట్? అండ్ ఇంకోటి ఏమో, 264 మీటర్స్ లెంత్ ఉన్నది బ్రిడ్జ్ని ఎంతసేపులో క్రాస్ అవుతుంది? 20 సెకండ్స్లో క్రాస్ అవుతుంది. ఏమీ డయాగ్రామ్స్, ఏది రైట్ ఫార్ములాస్ ఏమీ యూజ్ చేయొద్దు సార్. ఒక ట్రైన్ బ్రిడ్జ్ని క్రాస్ అవుతుంది, ఒక ట్రైన్ రైట్ టెలిగ్రామ్ పోస్ట్ని క్రాస్ అవుతుంది. ఇది ట్రైన్ గనక లెంత్ ఎల్ అవుతే, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంతసేపులో క్రాస్ అవుతుంది? 8 సెకండ్స్లో క్రాస్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది సార్? నేను మీకు ఒకటి చెప్పాను సార్, స్పీడ్ గనక కాన్స్టెంట్, ట్రైన్ ఒక్కటే మూవ్ అవుతుంది కదా సార్, ఈ ట్రైన్ ఒక కాన్స్టెంట్ స్పీడ్ తోటి మూవ్ అవుతుంది. డిఫరెంట్ స్పీడ్స్ తోటి మూవ్ అవుతే మనకు అక్కడ మెన్షన్ చేసేవాడు, ఒక పర్టికులర్ స్పీడ్ తోటి మూవ్ అవుతుంది అంటే స్పీడ్ కాన్స్టెంట్. స్పీడ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు, స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? టైంకి ప్రపోర్షనల్ అవుతుంది. అదే నేను కేసు నంబర్ 3లో ఒక పాయింట్ దగ్గర రాశాను, స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్పీడ్ కాన్స్టెంట్. ట్రైన్ అనేది ఒక కాన్స్టెంట్ స్పీడ్ తోటి ముందుకెళ్తుంది, స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు డిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు టైం. ఈ దీని పొడవు దీనికి వెడల్పు ఉంది కాబట్టి ఎల్టీ ఈజ్ 8 సెకండ్స్, ఇది ఎల్టీ. దీని లెంత్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? ప్లాట్ఫామ్ లెంత్ 264 మీటర్స్ ఇచ్చాడు. ఎంతసేపులో? 20 సెకండ్స్లో వెళ్తుందన్నాడు. ఏది ఫార్ములాస్ ఏమీ రాయొద్దు సార్. అంటే ఎక్స్ట్రా ఈ ట్రైన్ ఈ 264 మీటర్లు కవర్ చేయడానికి,
ఆ 264 మీటర్లు కవర్ చేయడానికి. ఎక్స్ట్రాగా ఎంతసేపు పట్టింది? 12 సెకండ్లు పట్టింది. అంటే దాని స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఏమవుతుంది? అర్థమైంది కదా సార్, ఎల్టీ ఒకటేమో టెలిగ్రాఫ్ పోస్ట్ని కవర్ చేయడానికి 8 సెకండ్లు పట్టింది, ఒక ప్లాట్ఫామ్ని కవర్ చేయడానికి నాకు 20 సెకండ్లు పట్టింది. ఎందుకు సార్ ఈ 12 సెకండ్లు ఎక్స్ట్రాగా పట్టింది? ఆ 12 సెకండ్లు ఒక ప్లాట్ఫామ్ లెంత్ ఉన్న 264 మీటర్స్ని ఎక్స్ట్రా కవర్ చేస్తుంది. 264 మీటర్లు ఎక్స్ట్రా కవర్ చేస్తుంది కాబట్టే 12 సెకండ్లు పట్టింది, రైట్? సో కాబట్టి స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత? 264/12. అంటే ఇది ఏమవుతుంది? 12 × 24, ఇది 22. 22 మీటర్ పర్ సెకండ్. 22 మీటర్ పర్ సెకండ్ మనకేమన్నాడు? లెంత్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడు. 22 మీటర్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి 22 మీటర్స్. మొత్తము 8 సెకండ్లకు ఎంత అవుతుంది? 176. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఎంత? 176.